हिमाचल प्रदेश गवर्नर बंडारू दत्तात्रेय को अवमान जरिगिंदी असेंबली दत्तात्रेय गोराव चेशारू कांग्रेस एम्मेल्येलु आ एम्मेल्येलनु सेशन मुगिसे वरकु सस्पेंड चेसिंदी प्रभुत्वं मरोवैपु पोलीसुलु एफआईआर कूडा नमोदु चेशारु। హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పట్ల రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారు। అసెంబ్లీలో స్పీచ్ ముగించుకొని బయటకు వస్తుండగా దత్తాత్రేయను ఘేరావ్ చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు। జైరామ్ ఠాకూర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు। ఒక దశలో గవర్నర్పై దాడికి ప్రయత్నించారు। హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి। ఉదయం 11 గంటలకు అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ దత్తాత్రేయ ప్రసంగించారు। గవర్నర్ స్పీచ్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు। గవర్నర్ స్పీచ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు। పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల అంశాన్ని రైతుల సమస్యలను ప్రసంగంలో చేర్చలేదని స్పీచ్ అంతా అబద్ధాల పుట్టని ఆరోపించారు। గవర్నర్ చుట్టూ చేరి సభలో గందరగోళం సృష్టించారు। దీంతో స్పీచ్ లోని చివరి లైన్స్ చదివి ముగించారు దత్తాత్రేయ। అసెంబ్లీ హాల్ నుంచి బయటకు వచ్చిన ఆయనను కాంప్లెక్స్ ఏరియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు। దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది। ఆ తర్వాత గవర్నర్ కారును అడ్డుకున్నారు। సెక్యూరిటీ సాయంతో గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు। అయితే తాము ఫుల్ స్పీచ్ చదవాలని మాత్రమే డిమాండ్ చేశామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు। अंदर भी बात नहीं की, यहाँ बाहर करना चाहते थे। भैया आपने डॉक्यूमेंट क्यों नहीं पढ़ा? आखिर डॉक्यूमेंट क्यों नहीं पढ़ा गया बताएं? 65 पेज का डॉक्यूमेंट आपने लिखा, हालांकि झूठ का पलंदा है, लेकिन झूठ भी पढ़ने का साहस तो चाहिए। I have seen such behavior, unruly behavior by the ruling party. We were sitting here, then nobody came and requested us, nobody came and spoke to us. Suddenly the ministers, some ministers and the deputy speaker, they came and they started pushing us and we only wanted to talk to the governor. Now what is the problem in a democracy for the opposition to talk to the governor? అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టింది ప్రభుత్వం। దీంతో 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు। తమ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను కాంగ్రెస్ ఖండించింది। కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరును తప్పుబట్టారు సీఎం జైరామ్ ఠాకూర్, స్పీకర్ విపిన్ పార్మర్। इस प्रकार से गवर्नर के साथ जो है उनके साथ मैन हैंडलिंग करना, मिसबिहेव करना, गाली ग्लॉस करना, गाड़ी तोड़ने की कोशिश करना, उनको चोट पहुंचाने की कोशिश करना, ये बर्दाश्त नहीं होगा। इस हाउस से बाहर वो जा रहे थे, उनके रास्ते को अवरुद्ध किया गया, अभिभाषण की कॉपी उनके पीठ के ऊपर, सिर के ऊपर की गई, धक्का मुक्की की गई, उनके एडीसी के साथ दुर्व्यवहार किया गया। तो मैं इसको अमानवीय मानता हूँ और परंपराओं के विरुद्ध मानता हूँ। అసెంబ్లీ ముగిసిన తర్వాత రాజ్భవన్ కు వెళ్లి దత్తాత్రేయను పరామర్శించారు సీఎం జైరామ్ ఠాకూర్। మరోవైపు గవర్నర్ను అడ్డుకున్న 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదైంది। సిమ్లాలోని బోలియోగంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు।